ఢిల్లీ కి వెళ్ళి వస్తా ఉన్నారు ఇయాల కర్ణాటక కి వెళ్ళి వస్తా ఉన్నారు ఇయాల ఒక్క బక్క టిక్కిన కేసీఆర్ గారిపైన దాడి చేయడం కోసం అటు మోడీ ఢిల్లీ దండు రాహుల్ గాంధీ ఢిల్లీ దండు పక్కన డికే శివకుమార్ దండు ఈ మూడు దండులు కలిసి ఒక బక్క టిక్కిన కేసీఆర్ గారి మీద దాడి చేసుకుంటా మళ్ళా మిడతల దండు దండుపాల్యం అంటారు అసలు దొంగలు దండుపాల్యం నువ్వు కదా సొంత పార్టీలో టికెట్లు అమ్ముకునేటోడు దండుపాల్యం బ్యాచ్ అవుతాడా సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలపైన నమ్మకంతో విశ్వాసంతో ప్రజలపైన విశ్వాసంతో ఎమ్మెల్యేలను మార్చకుండా బి ఫామ్లు మూడు నెలల కింద అనౌన్స్ చేసిన కేసీఆర్ గారు ఏమవుతారు అని చెప్పని సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను సిగ్గు లజ్జ శరం ఉండాల రేవంత్ రెడ్డికి మాట్లాడేటప్పుడు అబద్ధాలు ఆడితే కూడా అక్కినట్టు ఉండాల నకల్బి అసలుసే మారినాయ నేను కొన్ని విషయాలు నేను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నా తెలంగాణ సమాజం కూడా దయచేసి లోతుగా ఆలోచించాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నా ఉచిత విద్యుత్తుపై కామారెడ్డిలో చర్చకు రావాలా అని చెప్పని రేవంత్ రెడ్డి అంటున్నాడు సవాల్ నేను కూడా సవాల్ చేస్తా ఉన్నా 24 గంటలు పవర్ లేదంటున్నావు కదా నీకు నమ్మకమే కదా 24 గంటలు పవర్ లేదని రేవంత్ రెడ్డి అదే కామారెడ్డిలో ఏదన్నా ట్రాన్స్ఫార్మర్లపై ఏలు పెట్టి 24 గంటలు నిలబడట్లే నీకేం కాకపోతే కరెంట్ లేనట్లెక్క ఏలు పెట్టు 24 గంటలు పట్టుకొని నిలబడు అలా ఏలు పెట్టు నీకేం కాకపోతే కరెంట్ లేనట్లెక్క బుద్ధి ఉండాలా 24 గంటలు కరెంట్ వస్తున్నదో మొర్రో అని చెప్పని రైతులు చెప్తా ఉంటే పక్కనున్న కర్ణాటకలో 2 గంటలు కూడా పవర్ ఇస్తలేరని చెప్పని మొసళ్ళ మీదకి వచ్చి సబ్స్టేషన్లలో వదిలిపెడతా ఉంటే రోడ్ల మీదకి వచ్చి రగడ చేస్తూ ఉంటే మా నోళ్లలో మన్ను కొడతా ఉన్నారు మా వ్యవసాయం నాశనం అయిపోతా ఉంది మా జీవితాలు నాశనం అయిపోతుందని చెప్పని కర్ణాటకలో బతుకుంటుంటే దాన్ని పట్టించుకోకుండా వచ్చి ఇక్కడ 3 గంటల పవర్ చాలు అని చెప్పని ఉచిత సలహాలు ఇచ్చుకుంటా 5 గంటలు చాలని ఒకడంటాడు 3 గంటలు చాలని ఒకడంటాడు 24 గంటలు ఇస్తున్న కేసీఆర్ పైన మళ్ళా సవాళ్ళు అని చెప్పని హనుమంతుడి ముందు చిట్టెలకి కుప్పి గంటలు వేసినట్టు కుప్పి గంటలు ఇస్తా ఉన్నాడు నేను ఇవాళ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా 2014లో తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమం కాలంలో మనమందరం చూసినాం ఇందిరా పార్క్ సాక్షిగా అక్కడ ఉన్నటువంటి ఒక ధర్నా చౌక్లో నిరంతరం స్మాల్ అండ్ మైక్రో అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించిన పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు రోడ్ల మీదకి వచ్చి స్ట్రైకులు చేస్తూ ఉండే ఎందుకు అంటే మేము ఈ పవర్ హాలిడేలను ఇండస్ట్రీ హాలిడేలను మేము తట్టుకోలేము మేము బ్యాంకులలో లోన్లు తెచ్చుకొని కంపెనీలు నడుపుతున్నాం కరెంటు లేకపోతే షట్ డౌన్ చేస్తే మేము ఉరేసుకొని చచ్చిపోవాల్సి వస్తుంది అని చెప్పని కంపెనీలు మూతబడుతున్నాయని చెప్పని ఆ రోజు స్ట్రైకులు చేసిన సంఘటన అలా ఆ రోజు ఇంటింటికి ఏమవుతుందే ఇంటింటికి కరెంట్ కరెంటు లేక కటిక చీకట్లలో ప్రజలు బతుకుతున్నటువంటి ఒక పరిస్థితిని ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా దాదాపు 3-4 వేల మంది కేవలం పాము కాటుకు రాత్రిపిటపై పాము పుట్ర పురుగు కరిస్తే చనిపోయినటువంటి రైతుల సంఖ్య 3-4 వేలు రైతు రాత్రిపూట ఎప్పుడో కరెంటు మోటార్ వేసుకోవడానికి ఇవాళ పరిస్థితులు ఉన్నాయా రేవంత్ రెడ్డి బుద్ధి జ్ఞానం ఉందా రేవంత్ రెడ్డి ఏమన్నా నీకు జూబ్లీ హిల్స్ లో బంజారా హిల్స్ లో జిగేలు మనే లైట్ల మధ్యన పండుకునే రేవంత్ రెడ్డి నీ కొడంగల్లో ఉన్న రైతును అడుగు ఇవాళ రాత్రిపూట పోయి మోటార్ వేస్తున్నాడా లేదా అని చెప్పని మోటార్ వేస్తలేడు రాత్రిపూట అంటే దాని అర్థం 24 గంటల పవర్ వస్తున్నట్టు ఇంగితం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి కొంచెం సంఖ్య నేర్చుకో నాలెడ్జ్ పెంచుకొని మాట్లాడు తెలంగాణ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7778 మెగావాట్లు మాత్రమే 2014లో రేవంత్ రెడ్డి ప్లీజ్ ఓపెన్ యువర్ ఇయర్స్ అండ్ లిసన్ ఇవాళ 18453 మెగావాట్లు ఎక్కడ 7000 ఎక్కడ 18000 రేవంత్ రెడ్డి బుద్ధి జ్ఞానం ఉందా నీ కర్ణాటకలో ఇస్తున్నారా ఇంత పవర్ ఆర్ యూ ప్రొడ్యూసింగ్ దిస్ కైండ్ ఆఫ్ పవర్ ఇన్ కర్ణాటక ఆర్ యూ ప్రొడ్యూసింగ్ దిస్ కైండ్ ఆఫ్ పవర్ ఇన్ రాజస్థాన్ ఆర్ యూ ప్రొడ్యూసింగ్ దిస్ కైండ్ ఆఫ్ పవర్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఎందుకు తెలంగాణ ప్రజల చెవులో పూలు పెట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి 74 మెగావాట్ల సోలార్ పవర్ ఉంటే 74 మెగావాట్ల సోలార్ పవర్ ఉంటే ఇవాళ కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో 5741 మెగావాట్ల సోలార్
పవర్ ప్రొడక్షన్ పెంచిన చరిత్ర కేసీఆర్ గారిది. కేటీపీఎస్ 7th ఫేజ్ నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. భూపాలపల్లి జైపూర్ ప్లాంట్ల నిర్మాణం పూర్తయితే పూర్తి కావడం వల్ల 1800 మెగావాట్లు ఇవాళ తెలంగాణకు అందుబాటులో వచ్చిన పరిస్థితి. జూరాల పులిచింతల నుండి 360 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఇవాళ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన భద్రాద్రి పవర్ స్టేషన్ వల్ల 1080 మెగావాట్ల పవర్ ఇవాళ అందుబాటులోకి వచ్చింది. దామర్ చెర్లలో ఇట్స్ ఆల్మోస్ట్ అట్ ద స్టేజ్ ఆఫ్ కంప్లీషన్, 4000 మెగావాట్ల పవర్ ఇవాళ అందుబాటులోకి వస్తుంది. ఒకప్పుడు ట్రాన్స్ఫార్మర్